Hi friends, welcome to my channel. ఈ రోజు రెసిపీ మక్క గారెలు చూపించబోతున్నాను. ఇవి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ. ముందుగా దీనికి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా లేతగా ఉన్న మక్కలను తీసుకోవాలి. ఈ మక్కలు మరీ లేతగా కాకుండా, మరీ ముదిరిపోయిన మక్కలు కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకోవాలి. వీటిని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని మక్కలు తీసుకోవాలి. కొన్ని కొన్ని వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా ఒక జార్లోకి కొన్ని మక్కలు తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసాను. కొన్ని వెల్లుల్లి రెప్పలు. నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, ఎండుమిరపకాయలు. మొత్తం కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. కొన్ని పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. కొన్ని ఆనియన్స్, తగినంత సాల్ట్ మీ రుచికి తగినంతగా వేసేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బ్లెండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోవాలి. బౌల్లోకి తీసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిలోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేయాలి. ఇది వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసాను. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కేంత వరకు మనం కవర్ తీసుకున్నాం కదా, దీనిపైన చిన్న చిన్న గారెల్లాగా ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. దీనిలో ఒక హోల్ చేసేయాలి, ఇలా గారె షేప్ రావాలి. నెక్స్ట్ కూడా ఇలానే రౌండ్గా ఒత్తేసుకొని ఒక హోల్ చేయాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న గారెలను వేసేయాలి. ఒక్కొక్కటిగా వేసేయాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ కలర్ఫుల్ మక్క గారెలు రెడీ అయిపోయాయి. ఈ మక్క గారెలను మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.